హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కే లడ్డు సో ఈజీగా అలా చేసుకోవచ్చు రెసిపీ షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వస్తుంది రాఖీ వస్తుంది సో ఈ స్వీట్ చాలా బాగుంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి సో ఈ స్వీట్కి ఎలా చేసుకోవాలో రెసిపీ షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకున్నానండి బౌల్ పెట్టుకొని వన్ కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను సో సేమ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను జీరా పడుతున్నానండి పాకం పడుతున్నాను సో పాకం వచ్చేసి మనకి ముదురు పాకం రావాలండి సో ఉండలా రావాలి సో ఈ లోపల ఇంకొక ప్యాన్ పెట్టేసుకుంటున్నాను ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఘీ అయినా యాడ్ చేయొచ్చు సో నేను ఆయిల్ తీసుకుంటున్నాను సో మనం ఏ కప్తో షుగర్ తీసుకున్నామో సేమ్ కప్తో వన్ కప్ శనగపిండి తీసుకున్నానండి అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్నాను సో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఉండలు లేకుండా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి మాడకూడదు సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చిన్నగా అది వేగుతుంది అండ్ మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుంది ఎరోమాటిక్ స్మెల్ వచ్చిన తర్వాత మనకి మన బేసన్ రెడీ అయినట్టు సో ఇది కలుపుతూనే ఉండాలండి కలుపుకుంటూ ఉండాలి మనకి అరోమాటిక్ స్మెల్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకోవాలి సో ఇంకొక పక్క జీరా కూడా పెట్టానండి పాకం పడిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి సో మన శనగపిండి రెడీ అయిపోయింది సో పాకం కూడా చెక్ చేసుకుంటున్నానండి ఒక కప్లో వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకుని చెక్ చేసుకుంటున్నాను జీరా పాకం పడిందా లేదా అని సో చూసారా ఇలా ఇలా ముద్దుగా వచ్చేస్తే మన జీరా రెడీ అయిపోయినట్టు సో ఫ్లేమ్ లోలో పెట్టుకొని నేను ఆ జీరాని మిక్స్ చేసుకుంటున్నానండి ఆ జీరాని మన శనగపిండి బ్యాటర్లో యాడ్ చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను సో ఒకసారి మిక్స్ చేసుకోగానే ఫ్లేమ్ ఆపేసేయాలి సో చూసారా ఇలా వచ్చేసినప్పుడు ఫ్లేమ్ ఆపేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి మనకి పాకం అనేది గట్టిపడిపోతుంది సో నేను ఫ్లేమ్ ఆపేసి మిక్స్ చేస్తున్నానండి సో మనకి లడ్డూలా ఫామ్ అవ్వాలి అప్పుడు మనది రెడీ అయిపోయినట్టు సో ఇప్పుడు మనం లడ్డూలు కట్టుకుందాం సో కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు కట్టేసుకోవాలండి సో అన్నీ ఇలానే లడ్డు కట్టేసుకోవాలి సో చాలా సింపుల్ నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రక్షాబంధన్కి ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి సో ఎక్కువ టైం ఏం పట్టదు ఫాస్ట్గానే అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు తప్పకుండా చెప్పండి సో అన్నీ ఇలా లడ్డు కట్టేసుకుంటున్నానండి లడ్డు కట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఈ శ్రావణ మాసం అమ్మవారికి కూడా ఇది నైవేద్యంగా పెట్టచ్చు సో తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్